చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భారతీయ జనతా పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుషోత్తం నాయుడు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కొరకు నియోజకవర్గ స్థాయి కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు మాయందుల రామచంద్రుడు, జిల్లా జనరల్ సెక్రటరీ కోళ్ల చిట్టిబాబు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ చిట్టిబాబు, జిల్లా అధ్యక్షుడు మయంధుల రామచంద్రుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుషోత్తం నాయుడు, మండల కార్యదర్శులు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారి నేతృత్వంలో కార్యకర్తలందరూ, జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీ, పోలింగ్ బూత్ స్థాయిలో కూడా కమిటీలు నిర్మాణం చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మళ్ళా ఒక మంచి మార్గం వైపు తీసుకురావడానికి, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా భారతదేశ అభివృద్ధిలో కలపడానికి మేము తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు చంద్రగిరి అసెంబ్లీ సమావేశము పెట్టుకున్నాం. ఇక్కడ అన్ని మండలాల నుంచి మండల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మేము పోలింగ్ బూత్ స్థాయిలో ఏ విధంగా నిర్మాణాత్మకమైన పని చేయాలని చెప్పేసి ఆలోచన చేసుకున్న దానికి ఇక్కడ మేము కూర్చొని సమావేశమైనాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనులు, ఒక విధంగా వాళ్ళది ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు, కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో ప్రజలకు ఏ విధంగా నష్టం కలిగిస్తాయి అనే విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తూ, అదేవిధంగా మా జాతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళకు చేసిన సహాయాలు, కోటి మందికి